నీ ఇంట శుభాలు నిండుగా జరగాలి తల్లి అని సోది చెప్పి బయలుదేరడానికి సిద్ధపడింది. నీకు కూతురు ఉంది, కొడుకు ఉన్నాడు, కానీ ఆ కూతురు వారం క్రితం ఉద్యానవనానికి వెళ్ళింది. అక్కడ రాజకుమారుణ్ణి చూసింది. ఆయన ఎవరో కాదు, గరుత్మంత వాహనం మీద తిరిగేటటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, మూడు లోకములకు అధిపతి. యథార్థమునకు ఆయన కోసమే నీ కూతురు పుట్టింది, నీ కూతురు కోసమే ఆయన అవతారంగా వచ్చాడు. వాళ్ళిద్దరికీ కళ్యాణం జరగాలి. ఆ పిల్లని ఇవ్వనంటావేమో, హఠం చెయ్యకే అమ్మా. కాసేపట్లో పెళ్లి మాట్లాడడానికి ఓ పెద్దావిడు వస్తోంది, పిల్లనిచ్చి పెళ్లి చెయ్యవే, లేకపోతే ఉపద్రవం వస్తుంది అమ్మ. నా మాట నమ్ము, శుభాలు జరుగుతాయి, మళ్ళీ పెళ్లికి వచ్చి తాంబూలం బుచ్చుకుంటానని చెప్పి లేచి తాంబూలం బుచ్చుకొని సంతోషంగా బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ సోది చెప్పి ఆవిడ అలా వెడుతోంది, ఒకళ్ళ మాత ఇలా వచ్చింది. కానీ ఆ ఒకళ్ళ మాత ఈ సోది చెప్పిన ఆవిడ తన కొడుకే అని గుర్తుపట్టలేదు. అది ఆయన మాయ. ఈవిడ లోపలికి వచ్చి కూర్చుంది. కూర్చున్న తర్వాత ధరణీదేవికి అనుమానం వచ్చింది. ఈవిడ చెప్పింది నిజమేనా, నిజంగా అలా చూసిందా పద్మావతి ఎవరినైనా అని అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి అడిగింది. అమ్మా నిజం చెప్పు, నా గుడ్డలు బద్దలైపోతాయి, కూతురివి తల్లికి చెప్పపోతాయి, ఎవరికి చెప్తావమ్మా, ఎవరినైనా చూశావా మోహించావా నిజం చెప్పింది. అంటే ఆవిడంది, నల్లనివాణి మేలి చిరునవ్వులవాణి, సురారి గొంతుకల్ గిల్లెడువాణి, కాంతులుకించు కనుంగవవాణి, చూట్కి చల్లని వాణి, కంటి విలసన్నవరత్న కిరీట సుప్రభావిల్లిత మౌళివాణి, ప్రభ విష్ణు విలాసుని శ్రీనివాసుని. కరుణశ్రీ గారి పద్యం ఎంత అందంగా రాశాడు మహానుభావుడు. అవునమ్మా నిజమే, నల్లని వాణి మేలి చిరునవ్వులవాణి. ఒక నల్లని వాణ్ణి చూశాను, మంచి చిరునవ్వులతో ఉన్నాడు. సురారి గొంతుకల్ గిల్లెడు వాణి, రాక్షస సంహారం చేసేటటువంటి వాడు. కాంతులుకించుకనుంగవవాణి, ఆ కళ్ళల్లోంచి ఎటువంటి కాంతులు. విలసన్నవరత్న కిరీట సుప్రభావెళ్ళిత మౌళివాణి, గొప్ప కిరీటం తల మీద ధరించినటువంటి వాడు. ప్రభ విష్ణు విలాసుని శ్రీనివాసుని. నిజమేనమ్మా చూశాను, అప్పటి నుంచి నా మనసు ఆయన కోసం బెంగబెట్టుకుని ఎప్పుడు ఏం చేస్తున్నా ఆయనే గుర్తొచ్చి రాళ్ళు పెట్టి కొట్టారు చిలికెత్తలు, వస్తాడో రాడో అని బెంగబెట్టుకుని జ్వరం వచ్చిన మాట నిజమేనమ్మా. సోది చెప్పిన ఆవిడ యథార్థమే చెప్పింది. విరికై తుమ్మిదలీల నా హృదయం ఇవ్విళ్ళూరు నెల్లప్పుడు, హరికై సత్కరుణాసుధాల హరికై ఆనందమందాకి నీ చెరికై, నిచ నివాస శేష గిరికై సంతృప్త దైత్యేభ కేసరికై, సుందర మందహాస సుషమా సౌభాగ్య సంచారికై. ఇది కూడా కరుణశ్రీ గారి పద్యం. ఎంత అద్భుతమైన పద్యాలు రాశాడు మహానుభావుడు. విరికై తుమ్మిదలీల నా హృదయం విళ్ళూరు నెల్లప్పుడు, పువ్వు కోసం తుమ్మిద తిరిగినట్టు నా మనసు ఏం చేస్తున్నా ఆయన కోసమే తిరిగి 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 తిరిగి, మళ్ళీ వస్తాడో రాడో అని బెంగబెట్టుకుని జ్వరం వచ్చిందమ్మా, నన్ను అనుగ్రహించు, తప్పకుండా ఆయనతో పెళ్ళయ్యేటట్టు చూడమ్మా అంది. ఈ లోపల చిలికెత్తెలు గబగబా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిగెత్తు వచ్చారు. వచ్చి అమ్మా అమ్మా ఎవరో పెద్దావిట్టా వచ్చింది పెళ్లి మాటలు కన్నారు. వెళ్ళింది గబగబా ఆకాశరాజుకి చెప్పింది. ఇద్దరు వచ్చారు, అక్కడ కూర్చున్నారు. ఒకళ్ళ మాత వచ్చింది, మాకు కొడుకున్నాడు, ఆ అబ్బాయి శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాడు, వశిష్ఠ గోత్రంలో పుట్టినవాడు, చంద్రవంశం వాడు, తల్లి దేవకీదేవి, తండ్రి గారేమో వసుదేవుడు, అన్నగారు బలరాముడు, చెల్లెలి సుభద్ర, నల్లగా ఉంటాడని కృష్ణుడు అని పేరు పెట్టారు. ఆయనే ఇప్పుడు ఈ కొండ మీద ఉంటున్నాడు. మూడు లోకాలకు అధిపతి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనకిచ్చి వివాహం చెయ్యవలసిందిగా నీ కూతుర్ని అభ్యర్థించడానికి వచ్చానని అనగానే ఆకాశరాజు గారు కూడా వచ్చాడు, సంతోషించాడు. ఇప్పుడే కదా సోది చెప్పి ఆవిడ వచ్చి చెప్పింది, వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినవారు, అయోనిజ, తప్పకుండా వివాహం చెయ్యాలని నిర్ణయం చేసి శుకబ్రహ్మకి కబురు చేసి శుకబ్రహ్మని పిలిపించారు. పిలిపించి చైత్రశుద్ధ సప్తమి నాడు లేఖ రాయించారు. ఈ నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేటటువంటి ఆకాశరాధనబడేటటువంటి నేను వెంకటాచలంలో విడిది చేసి ఉన్నటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడి పాదాల విందములను స్మరించి నమస్కరించి వ్రాయు లేఖార్థములు అని, అయ్యా నాకు అయోనిజయై లభించినటువంటి కుమార్తె అయిన పద్మావతీదేవిని తమరి శ్రీచరణముల యందు సమర్పించడానికి పెద్దలైన శుకబ్రహ్మాదుల చేత నిర్ణయింపబడినది కాన వచ్చే వైశాఖ మాస శుక్లపక్ష దశమి శుక్రవారం నాటి సాయంకాలం మా నారాయణపురంలోనే కన్యాదానం చెయ్యడం పెద్దల చేత నిర్ణయింపబడిన సత్సంప్రదాయం కనుక మీరు ఏడుకొండల మించి తరలి వచ్చి మా పిల్లని స్వీకరించి వివాహం చేసుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను, మీ అంగీకారం తెలియచేయవలసింది అని పత్రం రాసి ఆకాశరాజు గారు సంతకం పెట్టి శుకబ్రహ్మకిచ్చి కొండ మీదకి పంపించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.